దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంటుంది. ఇప్పటికే మెజారిటీ నియోజకవర్గంలో పోలింగ్ ముగిసింది. ఇంకా రెండు దశలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నెల 25న 6వ దశ, జూన్ 1న 7వ దశ పోలింగ్ తో లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. 6వ విడత పోలింగ్ లో 7 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 57 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బరిలో 889 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దేశ రాజధానిలో ఢిల్లీలోని మొత్తం 7 స్థానాలతో పాటు హర్యానాలోని 10 స్థానాలకు ఈ విడతలో పోలింగ్ జరగనుంది. ఈ 57 లోక్సభ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఎక్కువ సీట్లను ఎన్డీఏ కూటమి గెలుచుకుంది. ఈసారి ఇండియా ఫోరం ఈ 58 స్థానాల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుంటే అధికారానికి దగ్గరయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ స్థానంలో మెజారిటీ ఫిగర్ కు ఇండియా ఫోరం చేరుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 6వ దశ ఎన్నికలు జరగనున్న 57 లోక్సభ స్థానాల్లో 2019లో కాంగ్రెస్ ఒక్క సీటు గెలుచుకోలేదు. అలాగే మరోవైపు ప్రాంతీయ పార్టీలకు 6వ దశ ఎన్నికలు అగ్ని పరీక్ష కానున్నాయి. 6వ దశలో ఉత్తరప్రదేశ్ లో 14, బీహార్ లో 8, హర్యానాలో 10, ఢిల్లీలో 7, పశ్చిమ బెంగాల్లో 8, జార్ఖండ్ లో 4, ఒరిస్సాలో 6 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ 57 లోక్సభ స్థానాల్లో 2019లో 40 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. బీఎస్పీ 4, టీఎంసీ 3, బీజేడీ 4, జేడియు 3, ఎల్జీపీ 1, ఏజేఎస్యు 1 స్థానంలో విజయం సాధించాయి. ఎస్పీ కూడా ఒక్క సీటు గెలుచుకుంది. హర్యానా ఢిల్లీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ఢిల్లీ హర్యానాలో బీజేపీ హవా తగ్గే అవకాశం ఉందనే విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో సుల్తాన్పూర్, ప్రతాప్గఢ్, ఫుల్పూర్, ప్రయాగ్రాజ్, అంబేద్కర్ నగర్, స్వస్తి, దుమ్రియాగంజ్, బస్తీ, సంత్ కబీర్ నగర్, లాల్గంజ్, జాన్పూర్, అజంగఢ్, ఫిష్ సిటీ, భదోహీ లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2019లో బీజేపీ 9 సీట్లు, బీఎస్పీ 4, ఎస్పీ 1 సీటు గెలుచుకున్నాయి. గత ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేయగా ఈసారి కాంగ్రెస్, ఎస్పీ కలిసి పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగింది. ఎస్పీ ఈసారి దళిత, ఓబీసీ ఓటర్లపై ఫోకస్ పెట్టింది. ఈ ఓట్లను పొందడం ద్వారా యూపీలో బీజేపీ స్పీడ్ కు బ్రేకులు వేయాలనే ఆలోచనలలో అఖిలేష్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇండియా ఫోరం, ఎన్డీఏ కూటమి మధ్య హోరాహోరీగా సాగుతున్న పోరులో బీఎస్పీ ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తి రేపుతుంది. బీహార్లోని వాల్మీకి నగర్, పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, శివర్, వైశాలి, గోపాల్గంజ్, మహారాజ్గంజ్, సివాన్ స్థానాలకు 6వ దశలో ఎన్నికలు జరగనున్నాయి. 2019లో బీజేపీ 4, జేడియు 3, ఎల్జేపీ 1 సీటు గెలుచుకున్నాయి. ఈసారి పోటీ భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ ఇండియా వేదిక మధ్య ప్రధాన పోటీ నెలకొంది. జార్ఖండ్లోని గిరిడి, ధన్బాద్, రాంచీ, జంషెడ్పూర్ స్థానాలకు 6వ దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఎన్డీఏ ఇండియా ఫోరం మధ్య ప్రధాన పోటీ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లోని 8 లోక్సభ స్థానాలకు, ఒరిస్సాలోని 6 లోక్సభ స్థానాలకు 6వ దశలో ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్లోని తమ్లుక్, కాంతి, ఘటల్, ఘర్గ్రామ్, మొద్నిపూర్, పుర్లియా, బంకురా, విష్ణుపూర్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 2019లో ఈ 8 సీట్లలో బీజేపీ 5 సీట్లు గెలుచుకోగా టీఎంసీ 3 సీట్లు గెలుచుకుంది. ఒరిస్సాలోని సంబల్పూర్, కెంజోర్, దెంకనల్, కటక్, పూరి, భువనేశ్వర్ లోక్సభ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ 2 సీట్లు గెలుచుకోగా బీజేడీ 4 సీట్లు గెలుపొందింది. ఢిల్లీలోని మొత్తం 7 లోక్సభ స్థానాలు, హర్యానాలోని మొత్తం 10 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2014-2019 ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం 7 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈసారి ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ కలిసి ఎన్నికల బరిలోకి దిగాయి. బీజేపీ 7 సిట్టింగ్ ఎంపీల్లో 6 టికెట్లు నిరాకరించింది. వారి స్థానంలో కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారికి మాత్రమే తిరిగి టికెట్ కేటాయించింది. అయితే ఈ స్థానంలో కాంగ్రెస్ కన్నయ్య కుమార్ ను రంగంలోకి దించడం ద్వారా పోటీని ఆసక్తికరంగా మార్చింది. ఢిల్లీలోని 7 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, 4 స్థానాల్లో కాంగ్రెస్, 3 స్థానంలో పోటీ చేస్తుంది.